గత 3-4 నెలల నుంచి నా కాళ్ళు 2 కాళ్ళు బాగాలేక వెరికోస్ వైన్స్ అని తిరుగుతుంటే గవర్నమెంట్ ఆసుపత్రులతో అసలు పట్టించుకోవటం లేదు. ఉస్మానియాలో బ్లడ్ తీయడం తప్పితే ఏమీ లేదు. హాస్పిటల్లో దోపిడీ తప్ప ఏమీ లేదు. పెళ్ళాం పుస్తలతో సరితం తాకట్టు పెట్టుకొని చాలామంది వచ్చి హాస్పిటల్లో పడుకుంటుంటే రేపు రా మాపు రా సాయంత్రం రా పొద్దున్న రా అని తిప్పుతున్నారు. తప్పితే ఏ హాస్పిటల్లో సరైన వైద్యం అందట్లేదు. ప్రతి హాస్పిటల్లో కూడా దోపిడీయే. ప్రతి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తామంటారు, ఈ స్కానింగ్ అంటారు ఆ స్కానింగ్ అంటారు, 10,000 లెక్కన తీసుకుంటున్నారు. సీఎం ఫండ్ అంటారు, సీఎం ఫండ్ ఇస్తూనే ఉన్నారు, ఇస్తున్నా సరే ఇంకా సరిపోవట్లేదు చెప్పి ఇంకా తీసురా అంటారు. ఇది ప్రస్తుతం హాస్పిటల్ని బాగు చేసే ఏర్పాటు చేయండి. అది ఒక నందమూరి తారక రామారావు గారు తప్ప ఎవ్వరికీ జరగలేదు. నందమూరి తారక రామారావు గారు మారు వేషంలో వచ్చి ఏసైలో ఒక డాక్టర్ని కొట్టాడు. ఏ సీఎం చెయ్యని పని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు నందమూరి తారక రామారావు గారు ఒక ప్రజ్ఞతో ఉన్న మహిళకి 1,00,000 రూపాయలు అడిగితే డీటీ నాయక్ గారు అని పోలీస్ కమిషనరు లంబాడ్ ఆయన రామారావు నెంబర్ పెట్టుకొని వస్తే వాళ్ళ క్యాస్ట్రోల్ కాబట్టి ఆయన తీసుకొచ్చి ఒక డాక్టర్ని కొట్టారు ఈఎస్ఐలో. ఎవ్వరు ఇవ్వ ఏమి చేయరు. ఇక్కడ కంప్లైంట్లు తీసుకోవడం తప్ప ఏమీ లేదు. పేరుకే కంప్లైంట్లు, పేరుకే రైటింగు, పేరుకే పేపరు. ఏంటంటే ప్రజావాణి అని పెట్టారు తప్పితే ప్రజలకి న్యాయం చేసే వాణి కాదు ఇది, ప్రజాదర్బార్ కాదు ఇది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు న్యాయం జరగకుండా నా వెనకాల వాళ్ళకి న్యాయం జరగకపోతే మరో శ్రీకాంత్ చారిని చూస్తారు మీరు. నేను చారిస్ కుటుంబంలో పుట్టినవాడిని, మరో శ్రీకాంత్ చారిని చూడకుండా ఉండరు మీరు తెలంగాణ గవర్నమెంట్లో. నేను చెప్తున్నాను కదా, గత 3 నెలల నుంచి తిరుగుతున్నాను, నా కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఇక్కడ తీసేస్తామన్నారు, కానీ నాకు ఇంతవరకు న్యాయం జరగదు.